మెదక్ జిల్లా రామేంపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఎలిజబెత్ రాణి మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్లు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ప్రగతి ధర్మారం వైద్యురాలు డాక్టర్ ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 48 కేంద్రాలలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్లు కూడా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మొత్తం 204 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్మారం వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ లో పల్స్ పోలియో బూత్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో టీమ్ అంతటా ఈ పల్స్ పోలియో కార్యక్రమము విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను. మున్సిపాలిటీలో 10 బూత్లు ఉన్నాయండి. మొత్తము 10 బూత్లు, ఒక ట్రాన్సిట్ ఉంది రామాయంపేట బస్ స్టాప్. సో ఈ 10 బూత్ల్ని వినియోగించుకొని ఇక్కడున్న పిల్లలందరూ 2 చుక్కలు ఖచ్చితంగా వేసుకోవాలని కోరుకుంటున్నాను. కోవిడ్ బిహేవియర్తోనే ఇదంతా చేస్తున్నామండి. స్టేట్ నుండి కూడా టీమ్స్ వస్తున్నారు ఎగ్జామినేషన్ చేయడానికి. సో మొత్తము రామాయంపేట, నిజాంపేట్ మున్సిపాలిటీలో కలిపి 48 బూత్లు, 2 ట్రాన్సిట్ పాయింట్లు, 1 బస్ స్టాప్, ఇంకొకటి అక్కడపేట రైల్వే స్టేషన్. అదే కాకుండా మొబైల్ టీమ్, ఎక్కడైతే మైగ్రేటరీ పాపులేషన్ ఉన్నారో, గుడిసెలు కట్టుకొని లేకపోతే బ్రిక్లిన్స్, ఇటుక పట్టీల దగ్గర ఉన్న వాళ్ళు, కన్స్ట్రక్షన్ హౌసెస్ ఉన్న వాళ్ళు, హార్డ్ టు రీచ్ ఏరియాస్, లోపల దారి లేని తాండాలు, వాళ్ళ దగ్గరికి మొబైల్ టీమ్ వెళ్తుందండి. మొత్తము 5199 మంది పిల్లల్ని హెడ్ కౌంట్లో తెలుసుకున్నాము. సో వీళ్ళందరికీ ఈ రోజు మాక్సిమం బూత్లో కవర్ చేస్తాము. ఒకవేళ ఈరోజు కంప్లీట్ కాలేదనుకోండి, రేపు ఎల్లుండి హౌస్ టు హౌస్ యాక్టివిటీ 28 మార్చి 1 ఈ 2 రోజులలో హౌస్ టు హౌస్ యాక్టివిటీ చేసి మొత్తం పల్స్ పోలియోని 2022 పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తాము. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్, ఎయిమ్స్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి అందరికీ నమస్కారం. ఈ పల్స్ పోలియో కార్యక్రమం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 10 బూత్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా బస్టాండ్లో కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అందరు యువకులు గిట్లా కొంచెం ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు గిట్లా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి 1-2 డ్రాప్స్ తప్పనిసరిగా అందరూ వేయించాలి, అందరు సహకరించాలి దయచేసి. ఎందుకంటే ఈ పల్స్ పోలియో వేయించుకోవడం వల్ల, ఎందుకంటే గతంలో చాలా ఉండేది పోలియో, ఇప్పుడు కొంచెం ఉంది, అది కూడా మొత్తానికి పోవాలనేది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి అది ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, యువకులు అందరూ, తెలిసిన వాళ్ళందరూ కూడా, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి హౌస్ టు హౌస్ ఖచ్చితంగా మీరు సహకరించాలని చెప్పేసి యువకులకు, అందరికీ, ప్రజలకు కోరుకుంటూ జై తెలంగాణ.